తెలుగు సినిమాలో ప్రత్యేక స్థలం ఉన్న దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన సినిమాల్లో కథను కన్సీవ్ చేయటం కానీ, క్యారెక్టర్స్ ఎంపిక కానీ, రూపకల్పన, నటీనటుల ఎంపిక, దర్శకత్వం, కథను నడిపించే తీరు అన్నీ కూడా వినూత్నంగా ఉండి బాగా ఆకర్షిస్తే యువతను ఏ ఒక్కరికంటే ఎక్కువగా కూడా అతను బాగా ఆకట్టుకుంటాడు. అందుకే చాలా విజయాలు సాధించారు. ఒకటి రెండు ఎదురుదెబ్బలు ఉన్న అవి ఎట్లాగో ఉంటాయి. రంగస్థలం అన్నది సుకుమార్ను సామాజిక కోణంలో, అంటే తమిళ చిత్రాల్లో సాధారణంగా మనం చూసే రస్టిక్ రియాలిటీ, కఠోర వాస్తవికతను రామ్ చరణ్, సమంత, జగపతి బాబు ఇలాంటి వాళ్ళతో చాలా అది పినిశెట్టి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళతో అతను బాగా చాలా గొప్పగా చూపించాడు. అది బాగా విజయవంతమైంది. రామ్ చరణ్ ఇమేజ్ కూడా మార్చింది. ఆ తర్వాత పుష్ప, అది మరీ ఆయన్ను బాక్సాఫీస్ పెడస్టల్ మీద కూర్చోబెట్టింది. ఎర్రచందనము దాని గురించి ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో తీవ్ర వివాదాలు, చర్చలు, ఘటనలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని సామ్రాజ్యాన్ని సినిమాటిక్గా చూపించడంలో, అలాగే తగ్గేదేళ్ళ లాంటి పాత్రలు ఇంకా శాశ్వతంగా వదలడంలో సుకుమార్ పెద్ద సక్సెస్ సాధించారు. అతని నుంచి మరిన్ని ఇలాంటి సినిమాలు వాస్తవాన్ని చూపించేవి ఇట్లాంటివి వస్తాయని ఆశిస్తున్న సమయంలో సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాళ్లతో కలిసి ఒక వేదిక మీద కనిపించడం, వీళ్ళందరూ కలిసి మరో పాన్ ఇండియా సినిమా తీస్తారు అనేదో చెప్పడం కొంచెం ఈ లైన్ కొంచెం మారుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వివేక అగ్నిహోత్రి సరే కాశ్మీర్ ఫైల్స్ కానీ ఇతర సినిమాలు ఆయన తీసినవి కానీ ఎక్కువ భాగం పూర్తి మితవాద భావజాలంతో తీవ్ర విమర్శలకు గురవడమే కాదు, అవి సంఘ పరివార్ ప్రతిధ్వనులుగా ఉన్నాయనేది తెలిసిన విషయమే. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు. దానికి నిర్మాత అగర్వాల్, వీళ్ళిద్దరూ కలిసి, వీళ్ళిద్దరూ కాదు అభిషేక్ అగర్వాల్ తెలుగులో తీసిన కార్తికేయ 2, అది కూడా చాలా బాగా వసూలు పొందింది. పాన్ ఇండియా సినిమా అన్నారు. అది కూడా గుజరాత్ను కేంద్రంగా చేసుకొని గుజరాత్ల ద్వారకా ఏవో మిస్టిక్ మైథాలజీ, పూర్తి పురాణం కూడా కాదు, పౌరాణిక కాల్పనిక కథ చేసింది. అలాంటి అదే కార్తికేయ 1 చూస్తే అది కూడా దైవభక్తి ప్రధానమైనప్పటికీ ఎక్కువ భాగం ఇటు హేతువాదానికి దానికి జరిగే ఘర్షణ అని మనం ఒక ఇదివరకు గోపాల గోపాల్లోనూ లేకపోతే ఇంకొక దాంట్లోనూ చూసినట్టుగా ఆ పద్ధతి వాళ్ళు తీసుకొచ్చారు. ఎండ్ రిజల్ట్లో పెద్ద తేడా ఏం లేదు, కానీ నడకన్న కనీసం. కానీ మీరు ఈ కార్తికేయ 2 చూస్తే ఇది పూర్తిగా ముందు నుంచి అదే. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు తీసే ఆ దర్శక నిర్మాతలతో సుకుమార్ కలవడం, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పెద్ద పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇస్తారు అనడం, ఇదంతా చూస్తుంటే అంటే ఒక బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, ఇవన్నీ గొప్ప విజయాలైనప్పటికీ వాటిలో ఉండే ఫిలాసఫీ, తాత్వికత, మితవాద భావజాలం అన్నది ఏం సందేహం లేదు. మితవాద మతవాద కొంతవరకు. ఇప్పుడు ఈయన కూడా అదే జాబితాలో చేరేటైతే పుష్ప, దానికి సమాంతరంగా వచ్చిన హిట్ ఫిలిం పుష్ప, దాని దర్శకుడు. అంటే ఈ రస్టిక్ రియాలిటీ ఏదైతే చూపించారో, కొన్ని శక్తుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం అనే పాత్రను తీసుకొచ్చారో, అది కాస్త వివేక అగ్నిహోత్రి నుంచి మనం ఎంతమాత్రం కూడా ఆశించలేము. ఇంతకుముందు ఆయన తీసి తాష్కెంట్ ఫైల్స్ అనుకుంటాను. కాబట్టి అనివార్యంగా అటు మన చిత్ర పరిశ్రమలో అంతకంతకు, దేశంలో అంతకు మించి తెలుగులో కూడా వస్తున్న మితవాద మతవాద మొగ్గును సుకుమార్ కూడా స్వీకరిస్తున్నారా అని కొంచెం ఆందోళన కలుగుతుంది. అది నిజం కాకపోతే తప్పకుండా సంతోషించవచ్చు, కానీ పరిశ్రమలో విజయం ప్రధానం, విజయమే ఏకైక సూత్రం అనుకుంటారు. కాబట్టి ఆ సందేహం అంత తొందరగా తొలగదు. అలా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరో పెద్ద దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ మధ్యవరాయకుడు రాశారు పవన్ కళ్యాణ్ను లెఫ్ట్ నుంచి రైట్కు మరల్చడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది అని. నిజంగానే ఆయన సినిమాలు చాలా హృదయమైన డైలాగులు, భాషలో ఉన్న సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని వాడుకోవడం ఇవన్నీ ఉన్నప్పటికీ అవి రాడికల్ లక్షణాలు దాంట్లో చాలా తక్కువగా ఉంటాయి. ఐ మీన్ కన్జర్వేటిజం చాలా ఎక్కువగా ఉంటుంది.
సో త్రివిక్రమను కూడా మనం అటువైపు లెక్కేయాల్సి వస్తుంది. ఉన్న ప్రముఖ దర్శకుల్లో కొరటాల శివకు సంబంధించినంతవరకు ఆయన అభ్యుదయ భావాల నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు సినిమా విజయం సాధించటము, కనీస సందేశం అందించటము, అది చాలా ముఖ్యంగా చూస్తారు ఆయన. ఆచార్య ఇటీవల వైఫల్యం కూడా అయింది, కానీ ఆ వైఫల్యం జయాపజయాలు పక్కన పెడితే దాని వెనక ఉన్న సెట్టింగ్ కూడా కొంచెం మత స్పర్శ లేదా ఆధ్యాత్మిక స్పర్శతో దీన్ని చెప్పడానికి స్పిరిచువల్ కమ్యూనిజం అంటుంటారు, అలాంటి ప్రయత్నమే. సో ఓవరాల్గా తెలుగు సినిమా ఈజ్ టేకింగ్ ఏ రైట్ అండ్ అట్లీస్ట్ బిగ్ విక్స్ ఆఫ్ తెలుగు సినిమా అని. ఇంకోవైపున యువ దర్శకులు ఓటీటీ వీటిని ఆధారం చేసుకుని యువ హీరోలు అనేక ప్రయోగాలు చేస్తున్నా మొత్తం నడక మటుకు మారుతుంది.